టవర్ సర్కిల్ వద్ద ఉన్న శివ వీధిలో 70 సంవత్సరాల కనక బుచ్చమ్మకు సంబంధించిన 2 తులాల చైన్ ను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు మహిళలు గోడదూకి బుచ్చమ్మను గాయపరిచి చైన్ ను లాక్కెళ్లారు. కాగా శుక్రవారం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ బుచ్చమ్మను పరామర్శించారు. టౌన్ సీఐ ప్రకాష్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుని చోరీ జరిగిన పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఎంత లావు ఉన్నదా సన్న ఉన్నదా లేకుండా నేను అవుడుకుగా మాట నేర్పడుతుంది. రాత్రి ఎంత చూసుకున్నారు రాత్రి జరుగుతుంది అండి. మేము ఇరం చల్లేరు నీరు చల్లేరు అంటే నమ్మలేదు. రాత్రి 11:45 మూత్రగాని మా అమ్మమ్మ బయటకు వచ్చింది. పూత్ర మోసం చేస్తే ఒక ఇద్దరు వచ్చి ఒకళ్ళు వచ్చిరట లేడీ ఫస్ట్ గుంజిరట మళ్ళా పోయి మళ్ళీ వచ్చి మళ్ళా చైన్ గుంజుకొని పోయారు. ఎంత గుంజినా దొరకలే ఆడమనే చెప్తుంది. ఈ 12 గంటలకు మేము అందరం లేచి ఎంత వెతికినా దొరకలే. ఇప్పుడు అంతకుముందు ఒక రోజు ముందేమో పక్కిట్లకు వచ్చారు. అప్పుడు ఆ ముస్లమ్మ చల్లి గారు ఆమె అంత అబ్జర్వ్ అయ్యి గుంజుకోవాలి. ఈ రాత్రి మాత్రం పోయింది దొరకపోయింది. పెట్టుకుంటా.